audio jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం.
ఉత్సాహగానము చేసేదను గణపరచిదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదను గణపరచిదము మన యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఇరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఇరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసేదను గణపరచిదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదను గణపరచిదము మన యేసయ్య నామమును అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదను జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరమును అనుభవించెదను ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఇరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఇరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసేదను గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదను గణపరచెదము మన యేసయ్య నామమును వాగ్దాన దేశము పితృలకిచ్చిన నమ్మదగిన దేవుడాయన వాగ్దాన దేశము పితృలకిచ్చిన నమ్మదగిన దేవుడాయన జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఇరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఇరే హల్లెలూయా యెహోవా
గానము చేసిరను గణపరచిదము మన యేసయ్య నామమును దేవుని స్తోత్రం ఆమేన్ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ Amen. Stotram. కరుణించి నావాడు కను పాపలే కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు కరుణించినవాడు కను పాపలే కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను అందరము కలిసి నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ స్తోత్రం హల్లెలూయా పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా ఊరక నిలచిన చాలును జరుగును రక్షణ కార్యము ఫలపరిచే యేసు మాటను ఆదరించబడుచున్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ స్తోత్రం ప్రతి ఒక్కరు నేనెందుకు భయపడాలి సామాన్యుని వలే జయం యేసులో జయం గొప్ప గొప్ప విజయం యేసులో జయం యేసులో జయం గొప్ప గొప్ప విజయం బూరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా ఊరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా ఉంచిన చాలును తొలగును ప్రతి ఆటంకము స్థిరపరిచే యేసు చేతిలో భద్రపరచబడి ఉన్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను యెస్ మై లార్డ్ నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ స్తోత్రం హల్లెలూయా
ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ కుండ పగల గొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రు సేన రాలి పోలేదా కుండ పగల గొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రు సేన రాలి పోలేదా నోబడి ఉండిన చాలును చేయును ప్రభువే యుద్ధము తన పరిచే యేసు ప్రేమలో జయము పొందుకొనుచున్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను అందరము నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను కరుణించేనావాడు కరుణించేనావాడు కరు పాపలే కాపాడు కొలుకేయడు ఏనాడు యేసు కరుణించేనావాడు కను పాపలే కాపాడు కొలుకేయడు ఏనాడు యేసు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఇదే మాట చివరి వరకు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను హల్లెలూయా హల్లెలూయా నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను మరొకసారి నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను హల్లెలూయా స్తోత్రం చప్పట్లు కొడుతూ ఆమేన్ దయలో నీ కృపలో ఆచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము స్తోత్రం అందరూ చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు స్తోత్రం ఆమేన్ కాలం దుఃఖ సమయం నన్ను వేరించ
రక్షగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నాను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నాను చూడగా ఓ దార్పువైన చింత నీవే ఉండినావు మా కన్నీరు నీ కన్నులలో దాచి ఉంచినావు దార్పువైనా చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పారణయ్యా నీవే నా మార్గము నీవే నా గమ్యము నీవే నా సర్వము నీవే నా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగడిన దేవా స్తోత్రం హల్లెలూయా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని గొప్ప చేద్దాం నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలము చప్పట్లు కొడుతూ ఆమేన్ ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆమేన్ ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిన్నేను ఆశతో నిపాడెద స్తుతి గీతం నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి మాకొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో అందరం నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా గతకాలము మమ్మల్ని దాచిన దేవా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచండయ్యా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచండి హల్లెలూయా 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 కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను
వెదజల్లాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి లుకా శుభవార్త 11వ అధ్యాయము, లుకా శుభవార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందామండి. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేను అని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన అయినను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చదవబడిన ఈ లేఖన భాగం మనందరి వెనుకల్లో కృపగల దేవుడు ఆశీర్వాదంగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ఉండి ప్రార్థన చేయాలి అనే సంగతిని ఇక్కడ మాట్లాడుతున్నారండి. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉంటే, ఆ స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చి తలుపు తట్టి, స్నేహితుడా, ఇదిగో నా స్నేహితుడు ఒకడు వేరే ఊరు నుండి వేరే ఊరికి వెళుతూ మార్గ మధ్యలో నా ఇంటికి వచ్చాడు, ఆకలి అంటున్నాడు, అతనికి పెట్టడానికి ఏమీ లేదు నా ఇంట్లో, నీ దగ్గర ఏమైనా 3 రొట్లుంటే నాకు అవి బదులిస్తే వాడికి నేను పెడతాను కదా, నాకివ్వు అంటే, ఈ స్నేహితుడు అన్నాడంట, అరే సారీరా, నా పిల్లలు నాతో కూడా పడుకుని ఉన్నారు, ఇప్పుడు నేను లేగిస్తే వాళ్ళు కూడా లేచిపోతారు, కనుక నేను ప్రస్తుతానికి లేవలేనురా, దయచేసి ఏమనుకోవద్దురా అంటే, కాదురా ప్లీజ్రా ఆకలితో ఉన్నాడురా అని అతడు మాటిమాటికి సిగ్గుపడకుండా మాటిమాటికి అడగటం వలన తన స్నేహితుడు సరే ఆగు అని లేచి, అతడు తన స్నేహితుడైనందున లేవలేని పరిస్థితుల్లో కూడా, ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా లేచి అతడు అడిగినవన్నీ అతనికి ఇచ్చి పంపిస్తాడు కదా. అలాగే మీరును అడగండి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాట ఇక్కడ చక్కగా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే అడిగేవాళ్ళు ఎలా ఉండి అడిగితే దేవుడు ఇస్తారు అనే మాటను అక్కడికి వివరంగా మనకు చెప్తున్నారండి. నిజంగా మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు, ప్రార్థనలు ఆలకించు దేవుడు, మనం అడిగే ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 65వ కీర్తన 2వ వచనంలో అక్కడ అంటాడు, ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు, సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తారు. 57వ కీర్తనలో 2వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, కార్యము నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. నా దేవుడు ఎలాంటి వాడంటే నా కార్యాన్ని సఫలపరిచే దేవుడు, అందుకే నేను ఆయనకు మొర్ర పెడుతున్నాను. ఈరోజు మీ కార్యాలు సఫలం అవ్వాలంటే
మీరు అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి, ఎందుకంటే అందరూ ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం ఆయనకి ఎంతో ఇష్టమండి. అయితే ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉండి ప్రార్థన చేయాలి అనే చక్కని సంగతులు ఈ ఫ్రేజ్లో నుండి, ఈ ఉపమానం చెప్తూ ఈ ఉపమానంలో నుండి ప్రభు మనతో మాట్లాడగా మనం విన్నాం. ఈ రోజున ఈ మాటలు ఆలకిస్తున్న మీరు ప్రార్థన మా కోసం వాళ్ళు చేస్తే వింటాడేమో దేవుడు, మా కోసం వేళ చేస్తే వింటాడేమో. కాదు కాదు కాదు, వాళ్ళు వీళ్ళు కాదు, మీకోసం ప్రార్థన చేయాల్సింది. మీకోసం మీరే ప్రార్థన చేసుకోవాలి. ఎవరికి అవసరమో వారే ప్రార్థన చేసుకోవాలి. అది దేవుని అభీష్టం, దేవుని ఉద్దేశం. అది బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, యాకోబు పత్రికలో 5:3-13 మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా? అయితే అతడు ప్రార్థన చేయించుకొనవలను అని చెప్పలేదు, అతడు ప్రార్థన చేయవలెను. ముందు మనం ప్రార్థన చేయాలి, ఆ తర్వాతే సంఘపు పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తారు. అంతేగాని సంఘపు పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తారు, మీరు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదని మాత్రం అక్కడ లేదు. మనం చేయాలి. మన అక్కర్లు తీరాలంటే, మన సమస్యలకు పరిష్కారం రావాలంటే, మన పరిస్థితులు మారాలంటే, మనకు మంచి రోజులు బగినవ్వాలంటే, మన జీవితంలో దేవుని అద్భుత ఆశ్చర్యకార్యాలు మనం చూడాలంటే మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఎలా ప్రార్థన చేయాలి? ఇది ఇక్కడ అంటున్నాడు, అటువలనే మీరు అడగండి. 9:11 అటువలనే మీరు అడగండి. ఇటువలే ఇటువలే ఆ పైన చెప్తున్నాడు, ఒక స్నేహితుని వలె. అంటే ఒక స్నేహితుడు, అతడు తన స్నేహితుడైనందున, ఆ పై వచనంలో మనం చూస్తాం 8, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి ఇవ్వవలసినవి, అతనికి కావలసినవన్నీ ఇచ్చును కదా. ఎందుకు కావలసినవన్నీ ఇస్తాడు? అతడు తన స్నేహితుడైనందున. ఈరోజు మనం అడిగినవన్నీ మన దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఆయనతో ఎలా ఉండాలంటే ఆయనతో స్నేహితుని వలే ఉండాలి. స్నేహితుడైనందున ఇవ్వటానికి అనుకూల సమయం కాదది, ఇవ్వటానికి అనుకూలమైన పరిస్థితులు లేవక్కడ. కానీ స్నేహితుడు మాటిమాటికి అడుగుతున్నాడు, వాడిని బాధ పెట్టకూడదు. స్నేహితుడైనందున వానికి ఇవ్వాలి. ఈరోజున అక్కడ అంటున్నాడు, అటువలే మీరు అడగండి. అంటే మీరు కూడా స్నేహితుని వలే ఉండి అడగండి, ఆయన తప్పనిసరిగా కార్యం జరిగిస్తాడు. ఈరోజు వర్తమానం జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా మన సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలంటే మనం ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకొని అలా ప్రార్థన చేస్తే మన పరిస్థితులన్నీ మారతాయి, మన సమస్యలన్నీ తీరతాయి. అద్భుతమైన ఈ మాటలు. కాసేపు మీరు అటు ఇటు ఆలోచించకుండా మీ ఆలోచన, మీ ధ్యాస అంతా వాక్యం మీద పెట్టి శ్రద్ధగా వినండి. దేవుడు ఖచ్చితంగా మనలో ప్రతి వ్యక్తితో మాట్లాడబోతున్నారు. ఇక్కడ చూడండి, స్నేహితులు ఎలా అవ్వాలి మనం? ఆయనకి స్నేహితులు ఉంటే ఏదైనా ఇస్తాడు. యోహాను సువార్త 15 మనం చూస్తే అక్కడ 14 అంటాడు, మనం ఆయనకి స్నేహితులు ఎప్పుడవుతాం? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. చూడండి చూడండి, దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని మనం చేస్తే మనం ఆయనకు స్నేహితులం అవుతాం. ఈరోజు మనం స్నేహితులుగా ఉండి ఏది అడిగినా ప్రభు ఇస్తాడు. కనుక మనం స్నేహితులం అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మనం ఆయనకి స్నేహితులం అవుతాం. స్నేహితులు అయితే బాగుండు అని మీకు ఉంది కదా, యేసైకి ఫ్రెండ్ అయితే బాగుండు, మనం ఏది అడిగితే అది ఆయన ఇస్తాడని మీకు ఉంది కదా. అయితే ఫ్రెండ్ అవ్వాలంటే ఏం చేయాలంటే, మనం దేవుడు ఆజ్ఞాపించిన వాటిని ఎప్పుడైతే మనం చేస్తామో ఖచ్చితంగా మనకు ఆయన స్నేహితులమయ్యే భాగ్యాన్ని ప్రభు మనకు ప్రసాదిస్తాడు. మనం ఆయనకు ఆటోమేటిక్గా స్నేహితులం అయిపోతామండి. ఏమంటే ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేసినందువల్లే కదా అబ్రహామును దేవుడు స్నేహితుడు అని పిలిచాడు. అబ్రహామును స్నేహితుడు అని బైబిల్ గ్రంథంలో 3 పిలిచాడండి. ఎందుకంటే దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తూ వచ్చాడు. ఆదికాండం 12:4 మనం చూస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంది, అబ్రహాం నువ్వు నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, నీ కలిగిన సమస్తాన్ని విడిచి నేను నీకు చూపించే దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను క్షపిస్తాను. భూలోకంలో సకల వంశాలు నీ చేత, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును. ప్రమాణం చేసి చెప్తున్నాను అబ్రహాం అన్నాడండి. అక్కడ 4 రాయబడి ఉంది, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అబ్రహాము వెళ్ళెను అనే మాట చూస్తాం. అంటే దేవుడు అబ్రహాముకు ఏం చెప్పాడో, ఎలా చెప్పాడో అలా బయలుదేరి వెళ్ళాడు. ఇలా మనం ఆలోచిస్తే దేవునికి అబ్రహాం స్నేహితుడు అవటానికి గల కారణం అబ్రహాము దేవుడు ఏం చేయమంటే చేశాడు. అలా 12:22 చాలా చెప్పాడండి, ఇలా చేయి అలాగే ప్రభువా చేస్తా, ఇలా చేయి అలాగే ప్రభువా చేస్తా, ఇలా చేయి అలాగే ప్రభువా చేస్తా. దేవుడు ఏది చేయమన్నాడో అవన్నీ చేశాడండి అబ్రహాం.
ఇక చేసేటప్పటికి ఆఖరికి ఏమడిగాడు చెప్పనా? ఆఖరికి 22వ అధ్యాయంలో అబ్రహాం లేక లేక పుట్టాడే నీకు అరణ్య వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, వాణ్ణి మోరియా కొండ మీద తీసుకొచ్చి నీ చేతులతో నరికి వాణ్ణి దహన బలిగా నాకు ఇస్తావా? ఇబ్బంది అయితే బల్లెవుడయ్యా, అయ్యా నువ్వు అడగటం నేను ఇవ్వకపోవటమా, నువ్వు చెప్పటం నేను చేయకపోవటమా, నువ్వు అడిగావు నేను ఇస్తున్నాను, వీడంటే నాకు ప్రాణం కానీ నీకంటే ఎక్కువేం కాదు వీడు నాకు, ఇదిగో వాణ్ణి తీసుకొని వస్తున్నా మోరియా కొండల మీదకి నీకు దహన బలిగా నేను ఇవ్వబోతున్నానని దేవుడు అడిగినందుకు తన ప్రాణంగా ప్రేమించి 100 సంవత్సరాల వయసులో పుట్టిన కొడుకుని వాడికి 12-13 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎంతో ప్రాణంగా ప్రేమించి ఇప్పుడు వాణ్ణి దేవునికి దహన బలిగా ఇవ్వమని దేవుడు అడిగాడు. దేవుడు చెప్పాడు దేవుడు ప్రకారం చేయాలని. అంత పనికి కూడా అతడు వెనకాడకుండా చేయటానికి వెళ్ళిపోయాడండి, కొండ మీదకి వెళ్ళిపోయాడు. కొండ మీద అక్కడ ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పిన స్పాట్లోనే బలిపీఠం కట్టి అక్కడ నిప్పంటించి బలిపీఠానికి కొడుకును ఒక్కసారిగా కౌగులించుకొని అలా ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ముద్దు పెట్టుకొని అతను అలాగే ఒక్కసారి చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద వేసి కత్తి పైకెత్తేసి అడిగావయ్యా ఇస్తున్నానయ్యా స్వీకరించాయా కత్తి దించేస్తుండే. శబాష్ అబ్రహాం, నువ్వు దేవునికి భయపడేవాడు నాకు అర్థమైపోయిందయ్యా, నేనేం చెబితే చేస్తూ వచ్చావు నువ్వు, ఆఖరికి లేక లేక 100 ఏళ్లకు నేను ఇచ్చిన కొడుకుని నీ చేతులతో నరికి దహన బలిగా నాకు ఇవ్వమంటే ఆ పని కూడా చేయటానికి నువ్వు రెడీ అయిపోయావు. శబాష్ అబ్రహాం, అన్ని టెస్టుల్లో పాస్ అయ్యావు, నేనేం చెప్తా చేసావు. ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్ అయ్యా, నేను ప్రమాణ పూర్తిగా నీకు ఆశీర్వాదం పలుకుతున్నానంటూ 22:18 ఏమంటాడు చెప్పనా? నీవు నా మాట వినినందున భూలోకములోని సకల వంశములు నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేస్తున్నాను అబ్రహాం. ఒట్టు పెట్టుకొని మరి అబ్రహామును దేవుడు ప్రమాణపూర్తిగా ఆశీర్వదించాడండి. ప్రియ దైవ జనాంగమా, అబ్రహామును దేవుడు అంత ఒట్టు పెట్టుకొని ఆశీర్వదించడానికి కారణం దేవుడు ఏం చెప్తుంది, ఏం చెప్తుంది, ఏం చెప్తది చేశాడండి. అందుకే అబ్రహామును దేవుడు స్నేహితుడు అని పిలిచాడండి. ఇలా మనం చెప్పాలంటే దేవునితో క్లోజ్గా ఉండి నడిచిన మరొక వ్యక్తి ఉన్నాడు, నోవహు. ఆయన కూడా దేవుడు ఏం చెప్తే చేశాడండి. 6వ అధ్యాయము ఆదికాండంలో 9వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. నోవహు వంశావళిదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. చూడండి చూడండి, ఆ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. నోవహు దేవునితో కూడా నడిచెను. అమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం అంటాడు, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా? ఇద్దరు కలిసి నడిచారంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనే కదా. అంటే ఇద్దరు కలిసి నడవటం అంటే సమ్మతించకుండా, ఫ్రెండ్స్ అవ్వకుండా ఇద్దరు కలిసి నడవరు. ఇక్కడ ఇక్కడ నోవహు దేవునితో కూడా నడిచాడండి. దేవునితో నోవహు నడవటానికి గల కారణం వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది. ఎందుకు కుదిరిందో చెప్పనా? ఒక్కసారి 6వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనంలో అక్కడ ఈ మాట మనం చూస్తాం, నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. అంటే దేవుడు ఎలా చేయమన్నాడో దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. ఏమేం చేయమన్నాడో అన్నీ చేశాడు. అంతే, దేవుడు చెప్పినట్టే చేశాడు, ఏమేం చేయమన్నాడో అన్నీ చేశాడు. అందుకే ఇప్పుడు నోవహుతో కూడా కలిసి నడుస్తున్నాడు దేవుడు. ప్రపంచమంతా ప్రళయంతో సర్వనాశనం అయిపోయినా తన ఫ్రెండును మాత్రం నాశనం కానివ్వలేదు. తన ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తేలతా ఉన్నారు. ప్రపంచం మునుగుతూ ఉంది, వీళ్ళు మాత్రం తేలతా ఉన్నారు. ఆ వాడలో పెట్టి దేవుడు వారిని కాపాడి వారికి దేవుడు ఆనంద సంతోషాలు ఇచ్చాడు. కారణం ఫ్రెండ్ అండి. నోవహు ఎందుకు ఫ్రెండ్ అయ్యాడండి? నోవహుతో ఎందుకు నడిచాడు? నోవహుకి ఇంత కృప ఎందుకు ఇచ్చాడు? ఆ తర్వాత వాడ దిగిన తర్వాత నోవహుని అంటాడు, ఎంత కావాలంతా తీసుకోవయ్యా, ప్రపంచం అంతా నీ గుప్పిళ్ళలో పెడుతున్నాను అన్నాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే నోవహును దేవుడు అంత బ్లెస్ చేశాడండి. ఈ రోజున దేవునికి ఫ్రెండ్ అయ్యాడు నోవహు. కారణం ఏంటంటే నోవహు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. ఇలా మనం చెప్పాలంటే మోషే కూడా దేవుని ఫ్రెండ్ అయ్యాడండి. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే మోషేకు ఏది దాచుకోకుండా మాట్లాడతాను, అతని దగ్గర ఏది దాచుకోను అంటాడు. సంఖ్యాకాండం ఒక్కసారి చూడండి, 12వ అధ్యాయము సంఖ్యాకాండం ఒక్కసారి మనం చూద్దామండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము, ఈ 12వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు చూడండి, ఇటు 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, నేను గోడభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. అబ్బా చూడండి చూడండి చూడండి. ఇంకా అంటాడు వాళ్ళ అక్క వాళ్ళక్కతో వాళ్ళ అన్నతో ఏమంటాడు చూడండి, నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు, నా ఫ్రెండు
నా ఫ్రెండ్కి ఎవరితో అన్నాడన్నమాట, వాళ్ళ అన్నతో వాళ్ళ అక్కతో అన్నాడు. మా నా ఫ్రెండ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నా ఫ్రెండ్కు విరోధంగా మాట్లాడటానికి మీకు ఎంత ధైర్యం వచ్చింది, ఎంత ధైర్యం వచ్చింది అసలు? అసలు మీకు భయం లేదా అంటూ చూడండి. వాళ్ళని గద్దిస్తూ శిక్ష కూడా వేసేసాడండి. అప్పటికప్పుడు కుష్టి, తెల్ల కుష్టి వచ్చిందండి వాళ్ళ అక్కకి. అది ఏంటండి ఇంత ప్రేమ అంటే, ఇతడు మోషి అంటే దేవునికి చాలా ఇష్టం, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ ముందంటాడు మిక్కిలి సాత్వికమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటాడు. చూడండి మూడో వచనం, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటాడు. మిక్కిలి సాత్వికుడు ఇక్కడ అంటున్నాడు ఎనిమిదో వచనంలో, అతడు నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో. అతనితో నేను ఎలా మాట్లాడతానో చెప్పనా? ముభావంగా కాదు, ఏదో గూఢభావంగా కాదు, అతనితో దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతా. అతడు యెహోవా స్వరూపమును చూస్తాడు, నిదానించి యెహోవా స్వరూపమును చూస్తాడు. ఎందుకండి అసలు మోషే అంటే ఎంత ప్రేమ అంటే చెప్తాను. నిర్గమాకాండం ఆఖరి అధ్యాయం చూడండి, నిర్గమాకాండం ఆఖరి అధ్యాయం, ఆఖరి అధ్యాయంలో 16వ వచనం, మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. మోషేకు ఇలా చేయయ్యా అంటే అలాగే చేశాడు. మోషేకు అది అది ఇది ఇది ఇలా చేయాలంటే వాటన్నిటినీ చేశాడు. మోషే యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం ఏమేమి ఆజ్ఞాపించాడో అన్నిటినీ చేశాడు. ఎలా చేయమన్నాడు అలాగే చేశాడు. అందుకు మోషేతో ఎంత క్లోజ్గా ఉన్నాడు చూడండి, ఎంత మెచ్చుకున్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను అతనితో గూఢభావంగా మాట్లాడను, ముఖాముఖిగా దర్శనమిచ్చి మాట్లాడతాను. అతడు యెహోవా స్వరూపాన్ని నిదానించి చూస్తాడో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతనికి విరోధంగా మాట్లాడతారా మీరు అని సొంత అన్నను, సొంత అక్కను కూడా స్పేర్ చేయలేదండి. అక్కకు ఆల్రెడీ ఇచ్చేశాడు పనిష్మెంట్, ఇప్పుడు అన్నకి ఇవ్వబోతున్న అన్న దండం పెట్టేశాడు. అయ్యా 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 క్షమించు. ఇప్పుడు వాళ్ళ తరపున మళ్ళీ ఈయన దండం పెట్టి అడుగుతాడు, అయ్యా ఎంత లేదన్నా అక్కయ్యా నా అన్నయ్య అయ్యా వాళ్ళని శిక్షించొద్దయ్యా శిక్షించద్దు అని ఈయన ప్రార్థన చేసేటప్పటికి దేవుడు ఆపేశాడండి. ఒక్కసారి ఆలోచిస్తే ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్ కాబట్టి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. ఎందుకు మోషే ఫ్రెండ్ అయ్యాడు, ఎందుకు నోవహు ఫ్రెండ్ అయ్యాడు, ఎందుకు అబ్రహాము ఫ్రెండ్ అయ్యాడు అంటే, వీళ్ళందరూ యెహోవా వారికి ఆజ్ఞాపించిన ప్రకారం ఎలా చేయమన్నాడో అలాగే చేశారు, ఏమేం చేయమన్నాడో అలాగే చేశారు. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు. ఈరోజు మనతో కూడా ప్రభు ఓపెన్ సీక్రెట్ చెప్తున్నారు, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం మీరు చేస్తే మీరు నిజంగా నా స్నేహితులు అవుతారు. అంటే మనం ఆయనకి స్నేహితులం అయిపోతాం. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం మనం చేస్తే మనం ఆయనకి స్నేహితులం అయిపోతాం. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, ఇప్పుడు అబ్రహాముకు స్నేహితుడయ్యాడు, నోవహుకు స్నేహితుడయ్యాడు, మోషేకు స్నేహితుడయ్యాడు. వాళ్ళు ఏదడిగితే చేశాడు, ఇప్పుడు మీరు ఏదడిగితే చేస్తాడు. అయితే మనం స్నేహితులం అవ్వాలి. ఇందాక మన కాంటెక్స్ట్కు మనం వెళితే అక్కడ ఏమంటున్నాడు, అటువలే మీరును అడగండి మీకు ఇవ్వబడును. ఎటువలే అదిగో ఆ పైన ఉన్నాడే, ఆ పై వచ్చినాడు, అతడు స్నేహితుడైనందున అతడు ఏమేమి అడిగాడు అవన్నీ ఇచ్చాడు. ఈరోజు మనం స్నేహితులం అయితే మనం ఏదేది అడిగితే అవన్నీ మనకు కూడా ఇస్తాడండి. స్నేహితులం అవుదామా? మరి ఆయనకి ఫ్రెండ్స్ అవుదామా? ఫ్రెండ్స్ అవ్వాలంటే ఆయన ఏమేమి చెప్పాడు అన్నీ చేయాలి. ఒకవేళ ఇన్నాళ్ళు కొన్ని చేసి కొన్ని ఎగ్గొట్టామేమో, కొన్ని చేసి కొన్ని పక్కన పెట్టేసేమేమో, అంత అంత ఇంపార్టెంట్ కాదులేండి. ఎవరు చెప్పారు ఇంపార్టెంట్ కాదని? దేవుడు చెప్పిన వాటన్నిటినీ చేయాలి. ఒక్క సున్నా అయినా పొల్ల అయినా దానిలో నుండి మనం తీసేయటానికి ఎగ్జంప్షన్ లేదండి. ప్రతిదాన్ని మనం నెరవేర్చాలండి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమేం చేయమని మనకు ఆజ్ఞాపిస్తున్నాడు వాటన్నిటినీ చేస్తే దేవునికి మనం స్నేహితులం అవుతాం. అయితే మీరు నేను మనందరం అలా చేయటానికి ఒక నిర్ణయం తీసుకుందాం. ఆయనకి ఫ్రెండ్స్ అయిపోదామండి, ఆయనకి ఫ్రెండ్స్ అయిపోదాం. ఇక రెండో మాట అండి, మనం ఏది అడిగినా ప్రభు చేయాలంటే మనం ఎలా అడగాలి? అక్కడ ఇందాక మనం చదువుకున్న ఆ టెక్స్ట్లోకి మళ్ళీ ఒకసారి వెళదామండి. లూకా శుభవార్త 11వ అధ్యాయం 8వ వచనం, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను. అర్థగోండి ఆ మాట చూడండి, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఎందుకు ఇస్తున్నాడండి లేచి? రెండో మాట, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన. ఏంటండి ఎందుకు ఇస్తున్నాడు? అతడు సిగ్గుపట్టడం లేదు దేవుడి దగ్గర. సిగ్గును పక్కన పెట్టాడు, నా ఫ్రెండ్ దగ్గర నాకు సిగ్గేంటి, నా ఫ్రెండ్ దగ్గర నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదో, సిగ్గు తీసి పక్కన పెట్టి మాటి మాటికి అడుగుతున్నాడు, మాటి మాటికి అడుగుతున్నాడు. అలా సిగ్గు ప్రక్కన పెట్టి మాటి మాటికి అడుగుట వలనైనను అతడు లేచి అతడు అడిగినవన్నీ
అతనికిచ్చును. ఈ రోజున మనం ప్రభువుని అడిగేటప్పుడు ఆయనకు ఫ్రెండ్ అవ్వాలి ముందు. ఓకే, ఫ్రెండ్ అయినప్పుడు మనం సిగ్గుపడకుండా మనం మాటి మాటికి ప్రభుని అడగాలండి. మాటి మాటికి ప్రభుని అడగాలి. అలా అడగటం అంటే ప్రభుకి ఎంతో ఇష్టం అండి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే యేసయ్య చెప్పారు అలా అడగమని. లూకా శుభవార్తలో 18వ అధ్యాయం, ఇదే లూకా శుభవార్త 18వ అధ్యాయం మనం పరిశీలిస్తే అక్కడ మొదటి వచనంలోనే అంటాడు చూడండి, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఏమండి, ఆయన నమ్ముకున్న ఆయన ప్రజలు ఎలా అడగాలంట? విసుక్కోకూడదంట. దేవుడు విసుక్కోడు, మీరు విసుక్కోవద్దు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలను అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాడు. అంటే ఒక ఉపమానం ద్వారా దేవుడు చెప్పాడండి. ఎందుకు చెప్పాడంటే ఆ రోజుల్లో మనలాంటి వాళ్ళు, ఇదిగో మనం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఒక్క డైరెక్ట్ స్పీచ్లో ఒక్క అర్థంతో మాట్లాడే దానికి 10 అర్థాలు తీసి అంత తెలివితేటలు కలిగిన వాళ్ళు, కానీ వాళ్ళకు డైరెక్ట్గా విడమరిచి చెప్పినా సరే అర్థం చేసుకోలేనంత అమాయకులు ఆ రోజుల్లో. అందుకే వాళ్ళకి ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పి వారికి దేవుడు వాక్యం చెప్తూ ఉండేవాడండి. ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ యేసయ్య, ఇదిగో వారు సిగ్గుపడకుండా విసుక్కోకుండా నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి అంటానికి ఒక ఉపమానం చెప్తూ వారికి చెప్పాడండి. ఇంతకు ఆయన చెప్పిన ఉపమానం మీకు నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఆ ఊర్లో ఒక విధవరాలు ఉంది. తన భర్త చాలా ప్రేమగా చూసుకునేవాడు. అయితే అనుకోని విధంగా భర్త చచ్చిపోయాడు. భర్త ఒక ఇల్లు కూడా తనకు సంపాదించి పెట్టి ఆ ఇంట్లో చక్కగా చాలా ప్రశాంతంగా చూసుకుంటున్నాడు. అయితే జాగ్రత్త గమనించండి, భర్త చచ్చిపోయాడు, ఇక ఎవరు లేరు తనకు దిక్కు. ఆ ఇంటిని ఏం చేసిందంటే చిన్న పార్టీషన్ చేసుకొని చిన్న గదిలో తను ఉంటూ, నా ఒక్కదానికి చిన్న గది చాలు కదా, మరి నేనంటూ పోషించబడాలి, బయటికి వెళ్ళి నేను పని చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటూ ఆమె ఏం చేసిందంటే భర్త సంపాదించింది కొంచెం జాగ్రత్త పెట్టింది. ఇప్పుడు ఈ పక్కన గది కూడా అద్దెకిచ్చి ఆ అద్దె ఇది రెండు కలుపుకొని జాగ్రత్త మెయింటైన్ అవుతుంది. అయితే జరిగింది ఏంటంటే భర్త సంపాదించింది దాదాపుగా అయిపోయింది. ఇప్పుడు ఈ అద్దె మీదే తను బతకాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏదో కాయ కష్టం చేసుకొని దానికి దీనికి ఏదో వేణీలకి చన్నీళ్ళు అన్నట్టు తోడేసుకొని అలా తన కుటుంబాన్ని తన జీవితాన్ని తన అలా వెళ్ళబుచ్చుతుందండి. జరిగింది ఏంటంటే ఇల్లు ఖాళీ అయింది. ఒకడు వచ్చాడండి, అమ్మ ఇల్లు ఇస్తారా మాకు అద్దెకి? ఇస్తామండి. ఇంట్లోకి చక్కగా వచ్చాడు, చాలా ప్రేమగా ఉంటున్నాడు. అయితే అమ్మమ్మ దయచేసి చిన్న మనవమ్మ నాకు అడ్వాన్స్ ఇవ్వడానికి, నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు, ఎందుకంటే మా శాలరీస్ 3 నెలల నుండి మాకు శాలరీస్ లేవు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఇంత శాలరీ అమ్మ, అయితే నా శాలరీ ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ నా శాలరీ పడిద్ది, నా శాలరీ పడంగానే నేను అడ్వాన్స్ది ఆ తర్వాత నెలది రెండు కలిపి నేను ఇస్తానమ్మా, దయచేసి మరి నన్ను అపార్థం చేసుకుని నేను ఇస్తానని మంచితనంగా ఇంట్లో చేరాడండి. సరే, నెల అయింది ఇవ్వలేదు, పాపం శాలరీస్ రాలేదేమో అని ఏమి అడగలేదు. రెండో నెల అయింది ఇవ్వలేదు, అడిగితే బాగోదు అని ఈమె చాలా ప్రేమగా పలకరిస్తున్నాడు. అమ్మా బాగున్నావా, నిన్ను చూస్తే మా అమ్మలాగా ఉన్నావమ్మా, అచ్చం మా చచ్చిపోయిన అమ్మ మీరు ఒక్క రకంగానే ఉంటారు అంటూ ఏదో చక్కని మాటలు చెప్తున్నాడండి. ఈ మాటలకు గులాం అయిపోతుంది ఆమె. వచ్చినప్పుడు పలకరిస్తున్నాడు, వెళుతున్నప్పుడు అమ్మా ఇల్లొస్తానమ్మా, ఒకసారి ఎదుర్రా అమ్మా, ఈ విధంగా కూడా మాట్లాడుతున్నాడు. ఆమె చాలా ఆనందపడిపోతుంది, అడిగితే పాపం ఫీల్ అవుతాడేమో అని. 2 నెలలైనా అవ్వలేదు, 3వ నెల కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అడిగకపోతే బాగోదు అని ఇప్పుడు 3వ నెల అయ్యా, 3 నెలల నుండి నువ్వు ముందు అడ్వాన్సు ఇవ్వలేదు, 3 నెలల అద్దె కూడా నువ్వు ఇవ్వలేదు, చాలా కష్టంగా ఉందయ్యా, నేను బతికేదే దాని మీద, నా కుటుంబం గడవదయ్యా, కాస్త అమ్మమ్మ ఒక్క ఈ ఒక్క నెల ఆగు, వచ్చే నెల గ్యారెంటీ వచ్చేస్తా అన్నాడు. 4వ నెల కూడా ఇవ్వలేదండి. ఇక ఆమె ఒకటే మాట అంది, అమ్మ అయ్యా దయచేసి చిన్న మాట అయ్యా, నువ్వు ఏదన్నా ఇల్లు చూసుకో అయ్యా, నేను బతికేదే దాని మీద, దయచేసి ఎక్కడికన్నా వేరే చోటకి అద్దెకెళ్ళిపోయా, ఏమనుకోవద్దయ్యా అయ్యా, ఎవరికైనా ఇస్తే నాకు నాకు అద్దె వస్తుంది కదయ్యా, ప్రాధేయపడి అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏంటే నువ్వు నా ఇంట్లో అదిపోలేని నా ఇంట్లో నేను పెట్టుకొని నీకేదో మంచిగా చూసుకుంటుంటే నేను నీకు అది కట్టాలా, బడిపో అన్నాడు. ఇదేంటయ్యా నా ఇంట్లో నువ్వు అద్దెకు వచ్చి నేనున్నానంటావేంటయ్యా, ఇది నా ఇల్లు కదయ్యా, ఎవరయ్యా నీకు చెప్పింది ఇది నా ఇల్లు, నువ్వు బయటికి వెళ్ళిపోని జుట్టు పట్టుకొని బయటికి దోసేసాడండి, ఆమె సామాన్లన్నీ రోడ్డు మీదకి ఇసిరేసాడు, గెట్ అవుట్ అన్నాడు, దిక్కున్నగాడు చెప్పుకున్నాడు ఇది నా ఇల్లు అన్నాడు. ఆ చుట్టుపక్కల దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా మీరైనా చెప్పండి అయ్యా, ఇది నా ఇల్లే కదయ్యా, నా భర్త కొనిచ్చిందే కదయ్యా, ఇది నాదే కదయ్యా, మీరేం చెప్పండి, ఆడు పెద్ద రౌడీ వాడమ్మా, ఆ రోజే నీకు చెప్పాం వద్దని, కానీ నువ్వేదో ఆడు చెప్పిన లాలన మాటకు నువ్వు లొంగిపోయి ఆడికి ఇచ్చేసావు, ఇదిగో వాడితో మేము పెట్టుకోమ్మా, నువ్వు పెట్టుకున్నావు నువ్వు అనుభవిస్తున్నావు, మాకెందుకమ్మని ఎవరికాలు తలుపులేసుకున్నారు. ఆ వీధిలో ఎవరు ఆమెకి న్యాయం చేయడానికి ధైర్యం చేయలేకపోయారు, ఎందుకంటే ఆడు రౌడీ వాడు. ఈ పరిస్థితులు ఏం చేయాలి, ఇక ఆమెకి న్యాయం జరగదా? ఆమెకు ఆలోచనకు వచ్చింది, ఇక
ఈ రౌడీ వాడికి సమాధానం చెప్పాలంటే మన మొత్తం మన మన సిటీకే రౌడీ పెద్ద రౌడీ ఉన్నాడు ఆ రౌడీ అయితేనే ఈ రౌడీకి సమాధానం చెప్పగలడు ఆ రౌడీ దగ్గరికి వెళ్దాం అని అనుకుంది ఎందుకంటే ఆ రౌడీ పెద్ద పేరు ఉన్న రౌడీ ఆ రౌడీ దగ్గరికి బయలుదేరి వెళ్ళిందండి బయలుదేరి వెళ్ళేటప్పటికి పొద్దున్నే జరిగింది తంతు 9 గంటలకు వెళ్ళిపోయి ఆ రౌడీ గేట్ ముందు నిలబడింది రౌడీ పొద్దున్న 10 గంటలకు వచ్చి వస్తున్నాడండి ఆఫీసులోకి తన ఆఫీసులోకి వస్తుంటే గేట్ గద్దుగా నిలబడి అయ్యా 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 అనేదో అనుభవించి దన్నం పెట్టి ఆ వెంటనే ఆ గేట్ మ్యాన్ ఏం చేశాడు ఎవరమ్మా పక్కదప్పుకొని పక్క దూసాడు ఆఫీసులోకి కాలు వెళ్ళిపోయింది ఆఫీసులో సెటిల్మెంట్స్ అన్ని 1 గంట వరకు చేశాడు ఆయన సెటిల్మెంట్స్ అన్ని అయిపోయినాయి ఇక మళ్ళీ భోజనం ఉంటే ఆయనకి అయ్యగారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ గేట్ దగ్గర అప్పటి వరకు లోపలికి కూడా ఎంట్రన్స్ లేదండి లోనికి వెళ్తానా అయ్యగారు కుదరదు నువ్వు ఉన్నమ్మా బయటికి వెళ్ళు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో అని దూసాడు అయితే ఆమె గేట్ దగ్గర ఏముందండి జాగ్రత్త గమనించండి అయ్యగారు వస్తున్నారు కారు వస్తుంది అనేటప్పటికి మళ్ళీ నడుచుకుంటూ ముందుకు వచ్చేసి గేటు గడ్డుగా నిలబడి అయ్యా 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 రెండోసారి కూడా గేటు గడ్డు పడింది మళ్ళీ తోసేశారు మళ్ళీ వెళ్ళిపోయింది కారు మళ్ళీ సాయంత్రం వరకు ఆయన రిలాక్స్ అయ్యి సాయంత్రం మళ్ళీ 5 గంటలకు మళ్ళీ ఆఫీస్కి వస్తున్నాడండి ఆఫీస్కి వస్తుంటే మళ్ళీ అక్కడే ఉందండి కారు గడ్డుపడిందండి మళ్ళీ తోసేశారు మళ్ళీ లోనికి వెళ్ళిపోయింది మళ్ళీ సెటిల్మెంట్స్ రాత్రి 9 గంటల వరకు చేసుకొని మళ్ళీ ఆయన తిరిగి వెళ్తున్నాడండి తిరిగి ప్రయాణమై ఇంటికి వెళ్తున్నాడు మళ్ళీ కారు గడ్డుపడిందండి అయ్యా 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 మళ్ళీ మళ్ళీ తోసేశారు కారు మళ్ళీ వెళ్ళిపోయింది ఇప్పుడు ఈయనకి డౌట్ వచ్చింది పొద్దున్న 9 గంటలకు కానుండి ఇప్పుడు 9 గంటల వరకు నేను వెళ్ళినప్పుడు నేను వచ్చినప్పుడు ప్రతిసారి నా కారు అడ్డుపడుతుంది అసలు ఎవరు ఏమి అరే కార్యానికి తీరా అన్నాడు కార్యానికి తీసుకెళ్లాడు కారు గ్లాస్ దించి అమ్మ నువ్వు పొద్దున్న 9 గంటలకు వచ్చినట్టున్నావు అవునయ్యా మధ్యాహ్నం కూడా ఇక్కడే ఉన్నట్టున్నావు అవునయ్యా సాయంత్రం కూడా ఇక్కడే ఉన్నట్టున్నావు అవునయ్యా ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నావు అవునయ్యా ఏంటమ్మా అసలు ఏంటి నిన్ను కనీసం లోనికి రానివ్వట్లేదయ్యా భోజనం చేసావమ్మా లేదయ్యా నీ దగ్గర న్యాయం జరిగిద్దా అని ఆశగా వచ్చానయ్యా అరే అరే కారు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళరా ఆఫీసులో తీసుకెళ్లారు ఆమె తీసుకెళ్ళి ముందు అర్జెంటుగా భోజనం పెట్టండి రా భోజనం తెప్పించి పెట్టారండి ఆమెకి అమ్మ నువ్వు తింటా ఉండు ఆ అడ్రస్ ఎక్కడ చెప్పమ్మా అడ్రస్ చెప్పారు అరే ఎక్కించుకొని వచ్చేయండి రా వాడిని అన్నాడు ఇప్పుడు కారు ఇంటి ముందుకు వెళ్ళింది నిన్ను పలానాయన రమ్మంటున్నారు ఆడికి కాళ్ళు చేతులు ఉనికిపోవడం ప్రారంభమైనాయి అక్కడికి వెళ్ళిపోయింది ముసల్ది అయిపోయాను నేను అనుకున్నాడు మొత్తం ఈయన 4 నెలలు అద్దె కట్టాలంటే 4 నెలలది కూడా తీసుకున్నాడు మొత్తం మూట కట్టాడు ఈ మొత్తం పట్టుకొని ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడలా ముసలమ్మ కాళ్ళ మీద పడిపోయాడు అమ్మ నువ్వు నా తల్లి లాంటి దానివి నన్ను క్షమించమ్మా ఇదిగో నువ్వు 4 నెలలే అద్దె ఇవ్వాలి ఇదిగో ఇంకో 4 నెలలు అద్దె కూడా ఎక్స్ట్రా నేను ఇస్తున్నానమ్మా రేపే నేను ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను నీ జోలికి నేను రాను దయచేసి నువ్వు చెప్పమ్మా నీ మాట అయితే ఆయన కాదన్నారు లేకపోతే నన్ను చంపేస్తారమ్మా దయచేసి నువ్వు చెప్పమ్మా అప్పుడు ఈ ముసలమ్మ అంటుంది పోన్లేయ్యా నాకు రావాల్సింది ఇచ్చాడు కదా రేపు ఖాళీ చేసేస్తాను అంటున్నాడు కదా పోన్లేయ్యా వదిలేయండి అయ్యా ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఈ ఈ వ్యక్తి అంటున్న మాట చూడండి ఎవరు ఈ ఇతనికి బైబిల్ గ్రంథం ఇచ్చిన పేరేంటో చూడండి బైబిల్ గ్రంథం ఏమని ఆ పేరు ఇచ్చిందో అక్కడ మనం చూస్తాం చూడండి 5వ వచనం 18వ అధ్యాయం ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నా ఆ పై వచనం కూడా చూద్దాం 4వ వచనం అతడు కొంతకాలం ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినాను అంటే ఈ న్యాయాధిపతి అటు దేవునికి భయపడ్డు ఇటు మనుషులు ఎవరిని లక్ష్య పెట్టడు అంత మొరటోడు అంత మూర్ఖుడు అలాంటి వాడినైనా ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తును అని తనలో తాను అనుకునేను చూడండి చూడండి ఈమె నేను అటు దేవునికి భయపడను ఇటు మనుషుల్ని లక్ష్య పెట్టను కానీ ఈ ముసలామంది ఈమె మాటి మాటికి వచ్చి అయ్యా నాకు న్యాయం చేయవా అయ్యా నాకు న్యాయం చేయవా అయ్యా నాకు న్యాయం చేయవా అని మాటి మాటికి నన్ను అడుగుతూ నన్ను తొందర పెడుచున్నా ఆయన అందుకైనా సరే నేను మీకు న్యాయం చేయాలి అని ఎవరనుకున్నారు అన్యాయస్తుడైన న్యాయాధిపతి అనుకున్నాడండి న్యాయాధిపతి అతడు అన్యాయస్తుడు అని మనం చూస్తామండి అలాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి గుండె కరిగిపోయింది ఆయనకే అనిపించింది ఈమె మాటి మాటికి వచ్చి నన్ను అడుగుతుంది కాబట్టి ఈమెకి న్యాయం చేయాలని అన్యాయస్తునికి అనిపించింది కదా ఇప్పుడు ఈయనేమంటున్నాడో చూడండి మన దేవుడు ఏమంటున్నాడో చూడండి 7వ వచనం దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నవారు దేవుడు తన ప్రజలుగా ఉన్నవారు ఓ దివారాత్రులు పగలు రాత్రి దేవా మా జీవితానికి న్యాయం చేయండి అయ్యా మా పరిస్థితులు మార్చు
మాట్లాడండియ్యా, మాకి వ్యాధిని తగ్గించండియ్యా, మా పిల్లలకు వారి కుటుంబాలకు నీ కృప దయచేయండి అయ్యా, వారికి ఉద్యోగాల విషయంలో వారి కుటుంబ అయ్యా వారి పిల్లల విషయంలో వారికి మంచి వివాహ సంబంధం విషయంలో న్యాయం చేయండి అయ్యా, అంటే కుటుంబాల కొరకు అప్పుల కొరకు ఆరోగ్యం కొరకు మాకు న్యాయం చేయండి అయ్యా, మాకు న్యాయం చేయండి అయినా దేవా రాత్రులు మొర్రపెట్టుచుండగా ఆయన న్యాయం చేయడా, ఆయన తప్పక న్యాయం చేస్తాడు, ఆయన న్యాయాధిపతి, మంచి న్యాయం చేసే న్యాయాధిపతి, ఆయన తప్పక న్యాయం చేస్తాడు అని మీతో చెప్తున్నాను. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారి దివారాత్రులు తన గురించి మొర్రపెట్టుకుని చుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా, వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా. ఈ మాటను మనం పరిశీలిస్తే మన దేవుడు న్యాయాధిపతి అండి, ఆయన న్యాయం చేసే దేవుడు అండి. ఆయన దగ్గర మనం సిగ్గుపడకుండా మాటి మాటికి ఆయనకి మనం మొర్రపెట్టాలండి. అలా మొర్రపెట్టడం అని దేవునికి ఇష్టం అండి. మాటి మాటికి అడగటం అండి. బైబిల్ గ్రంథంలో ఇలా అడిగి పొందుకున్న వారు ఎందరో ఉన్నారండి. ఇంకో జస్ట్ చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యంలో మరికొంచెం ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే ఆయన దగ్గరకు తల్లి వచ్చిందండి. ఆ తల్లి వచ్చింది, సపోజ్ మన స్టైల్లో చెప్తాం, నేను ఎప్పుడు మరి స్టేజెస్ మీద చెప్తా ఉంటాను కదా ఆ స్టైల్లో చెప్తున్నాను. ఇప్పుడు అప్పుడే చిట్టినార్లో మీటింగ్ అయిపోయింది, చిట్టినార్లో మీటింగ్ ముగించుకొని మరి కృష్ణలంక ఆరాధన ఉంది కదా, ఇక్కడ ఆరాధన అవ్వగానే ఎలాగైతే నేను పరిగెడతాను, అలాగే ఆయన కృష్ణలంకలో మరొక ఆరాధన, ఆ ఆరాధన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ఆయన. చిట్టినార్ ఆరాధన అయింది, అప్పుడే ఆరాధన అయింది. ఆరాధన అయిపోయిన టైంలో ఇక ఆయన బయలుదేరాడు, వచ్చింది, వచ్చి ఇక తను వెంటపడి ఇప్పుడు కాలు నడక మీదే కదా ఏసయ్య, ఏసయ్య బయలుదేరి నడుస్తూ ఉన్నారు, ఆయనతో పాటు శిష్యులు నడుస్తున్నారు. ఈమె పక్కకు వచ్చి, అయ్యా నా కూతురు పలానయ్యా, నా కూతురికి ఈ రోగం వచ్చిందయ్యా, నా కూతురు చచ్చిపోద్దేమని భయంగా ఉందయ్యా, ఆ హాస్పిటల్లో తిప్పాను వాళ్ళ వల్ల కాల, ఈ హాస్పిటల్లో తిప్పాను వీళ్ళ వల్ల కాల, ఇదిగో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళ వల్ల కాల, ఎంతమంది తీసుకెళ్ళినా ఎవరు నా కూతుర్ని బాగు చేయలేకపోతున్నా, చావు పడక మీద ఉందయ్యా, నీ గురించి విన్నానయ్యా, అందుకు నేను ఎడుకు వచ్చానయ్యా, నా కూతుర్ని బాగు చేయగలిగిన దేవుడు నువ్వే, దయచేసి కనికరించి నా కూతుర్ని బాగు చేయి అంటూ అడుగుతుంది. ఒక్క మాటకు ఆయన సమాధానం చెప్పలా, సమాధానం చెప్పకపోతే ఆయన అడుగుతుంది, ఆయన అడుగుతుంది రిపీటెడ్గా అడుగుతుంటే శిష్యులకు పాపం జాలేసి, అయ్యా చిట్నార్లో మొదలెట్టింది, కాళేశ్వరం మార్కెట్ వరకు వచ్చేసింది, కాళేశ్వరం మార్కెట్ కూడా దాటేసి ఇదిగో బందర్ రోడ్లో కూడా వచ్చేసింది ఇప్పుడు, అయ్యా దయచేసి అయ్యా ఆమెకి ఏదైనా చేసి పంపించండి. ఎవరు ఎవరికోసం వచ్చాను నేను, నా ప్రజలైన ఇశ్రాయేలు కోసం వచ్చాను, కానీ ప్రతి ఓడికి చేయటానికి నేనేమి ఖాళీగా లేను, నేను అందరికి చేయడానికి రాలేదు, నా ప్రజలైన ఇస్రాయేల్ కోసమే వచ్చాను. అయ్యో వాళ్ళు కామ్ అయిపోయారు, ఇక రికమెండేషన్స్ కామ్ అయిపోయినాయి, ఇక వాళ్ళు రికమెండ్ చేయట్లా, కానీ ఇవి మాత్రం వదిలిపెట్టట్లా, ఇవి మళ్ళీ మొదలెట్టింది. అయ్యా 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 అంత మాటను వద్దయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా ఏదో నా ముఖాన్ని పడయ్యా, అయ్యా దయచేసి నా ముఖాన్ని పడే, ఆమె బంద రోడ్డు వదిలిపెట్టలా, ఆఖరికి కృష్ణలంక రోడ్డు వదిలిపెట్టలా, ఇక కృష్ణలంకలో పెద్దవారి వీధి, ఇక కార్నర్ తిరుగుతున్నాడు ఆయన, కార్నర్ తిరుగుతూ రోడ్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు అప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఏసైన దండం పెట్టి అడుగుతుంది, అయ్యా 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 వదిలిపెట్టట్లా. ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మా చిట్నార్లో మొదలెట్టో ప్రాణం తీసేస్తున్నాను, నీకు అర్థం కావట్లేదా, ఎవరైనా సరే వాళ్ళ పిల్లల కోసం తీసుకొచ్చిన రొట్టె మొక్కలు కుక్క పిల్లకి వేస్తారా, అది పత్తేనా, నువ్వేంటి అసలు నన్ను వదిలిపెట్టట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే నా పిల్లలు ఇస్రాయేలీలు, మీరు కుక్క పిల్లలు లాంటి వాళ్ళు, మీకు ఇవ్వటం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. దానికి ఆమె మందో చెప్పనా అంటే ఇదంతా ఏంటంటే ప్రజలందరి అభిప్రాయాలలో ఉన్న చెడును తీసేయటానికి దేవుడు అలా ప్రవర్తించాడు ఆమె దగ్గర. ఆయన అందరికీ దేవుడు అని చెప్పడానికి, ఆయన కేవలం ఇజ్రాయేలీలకే కాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న సంగతి అందరి కళ్ళు తెరిపించడానికి ఇలా ఆయన ప్రవర్తించాడు ఆ రోజున. అయితే ఇప్పుడు వెంటనే ఆమె ఏమందో చెప్పను, అయ్యా అంత మనసు హర్ట్ అయ్యే మాట అది, కానీ ఆమె ఏముంటుందంటే అయ్యా పిల్లలు తల్లిదండ్రులు ఆ పిల్లలకి రొట్టె ముక్కలు వేసినప్పుడు ఆ రొట్టె ముక్కలు తింటూ ఉన్న టైంలో చిన్న చిన్న ముక్కలు కింద పడిపోతాయి, పొడి కూడా కింద పడిపోతాయి, అదంతా సాసరలోకి ఎత్తేసి మళ్ళీ పిల్లల్ని తినమన్నారు కదయ్యా, బయట పడేస్తారు కదయ్యా, ఆ బయట పడేసేది తినేది కుక్కలు కుక్క పిల్లలే కదయ్యా, అలాంటిది ఏదో నా ముఖాన్న బిడ్డ ముఖాన్ని పడేయ్యా అప్ప. ఏసైకే మతిపోయిందండి, అసలు ఆమె అడుగుతుంటే జనాలకు మతిపోయిందండి. వెంటనే ఏసై ఉన్నాడు చెప్పన, అమ్మా శభాషమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు కోరినట్టు నీకు జరిగిద్ది అన్నాడు. 15వ అధ్యాయము మత్తయి శుభవార్తలో 28వ వచనం మనం చూస్తాం, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఏ గడియలో ప్రభు ఇక్కడ అన్నాడు, ఆ గడియలోనే కుమార్తె బాగుపడిపోయింది అంటే అరే అడగాలనుకున్న వాళ్ళు ఇలా అడగాలరని దేవుడు పాఠాలు నేర్పించాడండి. ఈమెకి ఎంత పట్టుదల ఉంది, ఈమె మాటి మాటికి చిట్నార్లో మొదలుపెట్టి చెప్తానే ఉంది రికమెండేషన్స్ కూడా తోసేసారు, వాళ్ళు ఒక్కసారికి ఆగిపోయారు, కానీ ఆమె మాత్రం ఆగలేదు, చెప్తానే ఉంది తన వేదన జాగ్రత్త గమనించండి. ఎప్పటి వరకు ఆమె చెప్తా ఉందో చెప్పన, తను అడిగింది పొందుకునే వరకు ఆమె ప్రార్థన చేయటం ఆయన అడగటం మానలేదండి, ఆయన అడగటం మానలేదు.
ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున ఏం కావాలని మీరు అడుగుతున్నారు? ఏ న్యాయం జరగాలని మీరు అడుగుతున్నారు? స్వస్థత కావాలని అడుగుతున్నారా? లేకపోతే ఆర్థిక సమస్యలు విడుదల కావాలని అడుగుతున్నారా? అప్పుల నుండి బయటపడాలని అడుగుతున్నారా? లేకపోతే మీ కుమార్తె వివాహం కావాలి, లేకపోతే మీ కుమారుని వివాహం కావాలని అడుగుతున్నారా? లేకపోతే మీ పిల్లలకి, వాళ్ళకి పిల్లలు లేరు అని వాళ్ళ పిల్లల గురించి అడుగుతున్నారా? ఏమడుగుతున్నారు మీరు? మీరు అడిగింది మీకు ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే అడిగే వాళ్ళు ఏదోసారి అడిగాం పద్దాకా అడిగితే బాగోదు అనుకోవద్దు. మాటి మాటికి అడగండి, మాటి మాటికి అడగండి, సిగ్గుపడద్దు. అలా అడగటం దేవునికి ఇష్టం, అలా అడగమని ఆయనే చెప్తున్నాడండి. ఎప్పటి వరకు అడగాలండి? 123 కీర్తనలో కీర్తనకారుడు చక్కని మాట అంటాడండి. ఎప్పటి వరకు అడగాలంటే అక్కడ ఏమంటాడో చూద్దాం ఒక్కసారి. 123 కీర్తన దయచేసి చూడండి. 123 కీర్తన మధురచుల నుండి అంటాడు, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు. కింద చదవండి, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టే చూచుచున్నవి. ఎప్పటి వరకు? మన దేవుడైన యెహోవాకు మన మీద దయ కలిగే వరకు, ఆయన మనల్ని కరుణించే వరకు, ఆయన మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టే కరుణించే వరకు, ఆయనకు కరుణ దొరికే వరకు, ఆయన కరుణించే వరకు కన్నులు ఆయన వైపే చూస్తాయి. మన దేవుడు కరుణించేవాడు, తప్పనిసరిగా ఆయన కరుణ కటాక్షం మనకు అనుగ్రహిస్తాడండి. ఆయన కరుణించే వరకు చూస్తున్నామా? లేదా 2 సార్లు అడిగేసి పద్దాకేం అడుగుతాంలే, పద్దాకేం చేస్తాంలే అని ఇసుకుంటున్నారా మీరు? లేదండి, ఆయన మనం అడిగింది ఇచ్చే వరకు ఆయన అడుగుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. కనుక రెండో మాట ఏస్తే మనకు నేర్పించిన పాఠం అదేంటంటే, ప్రార్థన చేసినప్పుడు సిగ్గుపడకుండా మాటి మాటికి ప్రార్థన చేయాలి, మాటి మాటికి అడగాలి. అలా అడిగించుకోవడం అనేది దేవునికి ఇష్టం. అలా మాటి మాటికి అడిగితే ఒకరోజు దేవునికి దయ కలిగిద్ది, చేద్దామనిపిస్తుంది, చేస్తాడంతే, తిరుగున్నది ఇంకంతే. మన సమస్యలు ఒక్క క్షణంలో పటాపంచలేకపోతాయి. ఏ క్షణాన ప్రభు అన్నాడు, ఆ క్షణమే ఆ కానాన్ కుమారుతె ఆమెకున్న బలహీనత ఒక్క క్షణంలో తగ్గిపోయిందండి, ఆ రోగం తగ్గిపోయింది. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు కరుణావాత్సల్యము కలిగిన వాడు, న్యాయాధిపతి, ఆయన మంచి దేవుడు. ఖచ్చితంగా మనందరి మీద ఆయన దయ కలిగిద్ది, దయాళుడు. కనుక ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమాలదాం, మాటి మాటికి అడుగుదాం. కరుణిస్తాడు, తప్పనిసరిగా కృప చూపిస్తాడు మన మీద. కనుక మనం అలా అడుగుదాం. అలా అడగటం నేర్చుకున్నాం, రెండు పాఠాలు నేర్చుకున్నాం. మొదటి పాఠం ఏంటండి? స్నేహితులుగా ఉండి అడగాలి. రెండో పాఠం ఏంటండి? మాటి మాటికి సిగ్గుపడకుండా అడగాలి ఆయన్ని, మాటి మాటికి అడగాలి. సరే, ఇక మూడో మాట ఏంటో చెప్తాం. అదే 11వ అధ్యాయము లూకా శుభవార్త 11వ అధ్యాయము మనం పరిశీలిస్తే అక్కడ స్నేహితుడు అడుగుతున్నాడు చూడండి, 5వ వచనం. ఆయన వారితో ఇట్లనను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ఎన్ని రొట్లు కావాలి? 3 రొట్లు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు అని అతనితో చెప్పిన ఎడలా. చూడండి చూడండి చూడండి, ఎన్ని రొట్లు కావాలని అడుగుతున్నాడు? 3 రొట్లు అంటే ఒక క్లారిటీ, ఏది కావాలో అది క్లారిటీగా అడగాలండి, వివరంగా అడగాలి. ఏం కావాలి మీకు? ఇదిగో ఈయన అడుగుతున్నాడు, నాకు 3 రొట్లు కావాలయ్యా, 3 రొట్లు కావాలి. ఒక క్లారిటీ ఉంది, మీకేం కావాలి? నన్ను ఆశీర్వదించాయా? అదే. ఏ విషయంలో అండి? ఏ విషయంలో? అదే. నా కృపనివ్వయా? ఏ విషయంలో కృపనివ్వాలి? నన్ను దీవించాయా? ఏ విషయంలో నన్ను దీవించాయా? నన్ను ఆశీర్వదించాయా? నాకు నీ కృపనివ్వయా? నన్ను హెచ్చ కాదండి. దేవుణ్ణి అడిగేటప్పుడు మీకేం కావాలో అది క్లారిటీగా అడగాలి. ఇతను అడుగుతున్నాను చూడు, 3 రొట్లు కావాలయ్యా, దయచేసి నాకు ఇవ్వయ్యా, 3 రొట్లు కావాలి అంటే ఒక క్లారిటీ ఉంది. అతనికి ఏం కావాలో అది క్లారిటీగా అడుగుతున్నాడు అండి, క్లారిటీగా అడుగుతున్నాడు. ఎబ్బేజు కూడా ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తున్నాడో చూడండి. ఒక క్లారిటీతో ఎబ్బేజు ప్రార్థన చేశాడు, ఎబ్బేజు ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తామండి. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, చూడండి అక్కడ అతను క్లారిటీ ఏం కావాలో పాయింట్ వైజ్ చెప్తున్నాడు. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాయా, నా సరిహద్దులు విశాలపరచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, దయచేసి కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించయ్యా. చూడండి 4 ప్రార్థన చేశాడు. ఏంటి 4 పాయింట్లు పెట్టి క్లారిటీగా అడుగుతున్నాడు. అయ్యా నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులు విశాలపరచయ్యా, నీ చెయ్యి నాకు
తోడుగా ఉంచయ్యా అందు మాత్రమే కాదు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించయ్యా ఈ నాలుగు పాయింట్లు పెట్టి యెబెజు మనవి చేసాడు ఆ తర్వాత చూడండి దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయ చేసెను ఏది కావాలని మనవి చేసాడో దయ చేసాడు అంతే ఎందుకు దయ చేసారు అతను ప్రార్థనలో క్లారిటీ ఉంది అలాగే సొలొమోను ప్రార్థన చేసాడు సొలొమోను ప్రార్థన చేసినప్పుడు సొలొమోను కూడా ప్రార్థన చేసి ఏదో రౌండ్ ద బుష్ కొట్టలేదు ప్రార్థన ఆయన ప్రార్థనలో క్లారిటీ ఉంది క్లారిటీ ఏంటి దేవుడు అతను ప్రత్యక్షమయ్యాడు భక్తి చేస్తున్నాడు దేవుడు అతను ప్రత్యక్షమయ్యాడు ఏంటయ్యా నీకేం కావాలని అడిగాడు అయ్యా ఈ ప్రజలపైన నన్ను అధికారిగా చేశావు నాకున్న వయసు తక్కువ ఎవరిని నమ్ముకోవాలి ఎవరి మీద ఆధారపడాలో అర్థం కాని పరిస్థితి ఈ పరిస్థితుల్లో అయ్యా నువ్వు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించే జ్ఞాన వివేకములు గల ఆత్మను నాకు దయచేయయ్యా అని ప్రార్థన చేశా అంటే క్లారిటీ ఏం కావాలి నన్ను బ్లెస్ చేయి కాదు 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 ఏం కావాలో ఒక క్లారిటీ అడిగాడు అక్కడ సొలొమోను మనవి చేసిన దాన్ని సొలొమోను కూడా ఇచ్చాడు ఎందుకంటే ఇలాగు మనవి చేయట సొలొమోను మనవి దేవునికి అనుకూలమాయను అని మనం చూస్తాం అంటే సొలొమోను మనవి చేసే స్టైలు దేవునికి అనుకూలమైంది ఈ రోజు మన స్టైల్ మన ఫ్యాషన్ దేవునికి అనుకూలం అవ్వాలి అనుకూలం అంటే మనం ఏదో సంస్కృతం నేర్చుకొని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు లేకపోతే ఇంగ్లీషో లేకపోతే లాటినో సంథింగ్ ఏదో నేర్చుకొని మనం ప్రార్థన చేయక్కర్లేదు బైబిల్లో మంచి మంచి వచనాలు వల్లిస్తూ వాటిని బట్టి బట్టి ఆ వచనాలు చెప్తే దేవుడు ఆలకిస్తాడు నో 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 నువ్వు ప్రార్థన చేసిన ఒక క్లారిటీ ఏం కావాలి ఈయన కావాలో చిన్న క్లారిటీ చూడండి నాకు మూడు రొట్లు కావాలయ్యా ఒక క్లారిటీ ఉంది ఇదిగో యెబెజు ప్రార్థనలో క్లారిటీ ఉంది సొలొమోను ప్రార్థనలో క్లారిటీ ఉంది ఈరోజు మన ప్రార్థనలో నన్ను ఆశీర్వదించయ్యా నన్ను దీవించయ్యా నన్ను కాపాడ ఎలా కాదండి ఏ విషయంలో ఏది కావాలో ఒక క్లారిటీగా ప్రభుని అడగాలండి క్లారిటీగా ప్రభుని అడగాలి ఇక నెక్స్ట్ పాయింట్ నాలుగో పాయింట్ అండి నాలుగో పాయింట్ ఆ నాలుగో పాయింట్ ఏంటంటే ఇందాక మనం చదువుకున్న మళ్ళీ ఆ లూకా శుభవార్త వెళదాం అది మాత్రం మీరు పక్కన పెట్టేద్దండి 11వ అధ్యాయం లూకా శుభవార్త 11వ అధ్యాయంలో అక్కడ ఏమంటున్నాడు చూడండి ఐదో వచనం మరియు ఆయన వారితో ఇట్లనను మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడని అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పగా చూడండి చూడండి ఏ టైంలో వచ్చాడు అర్ధరాత్రి వేళ వచ్చాడు ఐదో వచనంలో మనం చూస్తే అతడు అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టి అడుగుతున్నాడు అర్ధరాత్రి అంటే వేళ విశేషం లేదురా ఏ టైంలో పడితే ఆ టైం ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి ఏంటది ఎట్ట కనిపిస్తున్నాను ఆహా స్నేహితుడు కదా ఆ వేళ ఈ వేళ లేదు స్నేహితుడు అంతే అర్ధరాత్రి అయినా సరే అంతే కొంతమంది అంటారు అర్ధరాత్రి వచ్చైనా తలుపు కొట్ట అంటారు అంత ఉత్తమాటలు అర్ధరాత్రి అయినా వచ్చి తలుపు కొట్టాని కానీ ఇది నిజమండి ఈ దేవుని తలుపు కొట్టేటప్పుడు మాత్రం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆ వేళ ఈ వేళ అనేది ఏది లేదు ఒక్కోసారి ఆల్ నైట్ ప్రేయర్ చేస్తూ ఉంటాం మనం ఎందుకంటే మన సమస్యలు గడ్డు సమస్యలు పరిష్కారం అవ్వాలంటే రాత్రి అంతా మోకాళ్ళు వేస్తాం ఇంకా ప్రభు దగ్గర ఒకసారి తెల్లవారుజామును ఆకరిస్తాం ఒకసారి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మోకాళ్ళు వేస్తాం ఒకసారి అర్ధరాత్రి మోకాళ్ళు వేస్తాం ఒకసారి ఏమండి మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు మనం మోకాళ్ళేసి దేవుని పాదాల దగ్గర ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలని మనకు మనసు కలిగిందంటే ఆ టైంలో మోకాళ్ళు వేస్తాం ప్రభు పాదాల దగ్గర కుదరదు ఎప్పుడు పడితే అప్పుడు మోకరిస్తే కుదరదు మీరు నాతో ప్రార్థనలో మోకరించాలంటే తెల్లవారుజామున 4 గంటలకు మీరు మోకాళ్ళేస్తే నేను మీ ప్రార్థన వింటాను లేకపోతే మధ్యాహ్నం 3 గంటల మోకాళ్ళేస్తే మీ ప్రార్థన వింటాను లేకపోతే రాత్రి 11 గంటలు దాటిన తర్వాత మోకాళ్ళేస్తే మీ ప్రార్థన వింటాను ఈ మధ్యలో ప్రార్థన చేస్తే నెట్వర్క్ బిజీ కుదరదు అనే దేవుడు మాత్రం కాదు ఏ టైంలో పడితే ఆ టైంలో చేయబాకండి మీకు ఇదిగో ఈ టైం ఇస్తున్నాను ఈ టైంలో సమయం అందును అసమయం అందును ప్రార్థన చేయాలి మనం ఏ సమయం అందైనా అది ఏ స్థలం అందైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రార్థన చేయాలి నాకు సమస్య వచ్చింది చాలా ఒకసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు నాకు సమస్య వచ్చినప్పుడు నేనేం చేస్తాను తెలుసా మోకరించి ప్రార్థన చేసే అంత అవకాశం ఉండదు ఎందుకంటే నేను ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ సమస్య ఇంకెక్కువైపోద్ది కనుక నేను అక్కడికి వెళ్ళిపోవాలి అర్జెంట్గా అక్కడ అటెండ్ అయిపోవాలి ఆ సమస్య దగ్గరికి నేను వెళ్ళిపోవాలి కానీ నేను వెళ్తే మాత్రం నా వల్ల కాదు ఆ సమస్య తేల్చడం కనుక ఇప్పుడు ఆ సమస్య తేలాలంటే ప్రార్థన ద్వారానే తేలిద్ది ఆ సమస్య కానీ నేను వెళ్ళాలి అక్కడికి ఆ సమస్య దగ్గరికి ఇప్పుడు ఆ సమస్య జరిగే స్థలానికి నేను వెళ్ళే లోపు దేవుడు కార్యం చేయాలంటే నేనేం చేస్తా తెలుసా కారు మీద ఉంటే కారు తోలుకుంటూ నేను ప్రభుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతా నేను బైక్ మీద ఉంటే బైక్ తోలుకుంటూ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతా ఏయ్ మర్యాద మంచి లేదరా ఏంటి అసలు బైక్ తోలుతూ ప్రార్థన ఏంటరా పనికి మనలోడా అరే ఏంటరా కారు తోలుతూ ప్రార్థన చే నేను ఎన్నట్టా అండి ప్రార్థనలో మర్యాద గదిలోకి వెళ్ళి మోకాళ్ళేసి మోకాళ్ళు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే నేను అని ఎప్పుడు అలా నేను వెళ్ళేటప్పటికి అక్కడ సమస్య పరిష్కారం అయిపోద్ది
ఏదో రెండు మాటలట్ట అంటే సమస్య పరిష్కారం అయిపోద్ది. నేను మొనగాడిని, నా తెలివితేటల వల్ల చేశాను అని ఎప్పుడు అన్న నేను. నా ప్రార్థన, నేను వెళ్తూ ఉండగా నేను చేసిన ప్రార్థన విన్నాడు నా దేవుడు. అక్కడికి వెళ్ళేటప్పటికి సమస్య, జటిలంగా ఉన్న సమస్య, ఫోన్లో నేను విన్న భయంకరం, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా తేలికైపోద్ది. ఇలా ఒకసారి కాదు రెండుసార్లుగా చాలాసార్లు జరిగింది నా లైఫ్ టైంలో. ఎందుకు చెప్తున్నానంటే, ఏమండి అంటే మీరు బండి మీద వెళ్తూ ప్రార్థన చేయండి, గదిలో ప్రార్థన చేయొద్దని కాదు. గదిలో ప్రార్థన ఉండాలి, కానీ ఒక్కొక్కసారి అవకాశం ఉండదు. శిలువలో దొంగ, నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తానయ్యా, ఇక్కడ మరి నాకు ఒకసారి నాకు ఫ్రీ చేయండి అయ్యా అంటే గదిలో అక్కడ గదిలోకి వెళ్ళడానికి అవకాశం ఉందా? ఆ శిలువ మీద నుండే ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన విన్నాడు దేవుడు. ఏమండి అవునా కాదండి? శిలువ మీదే ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వెంటనే యాక్సెప్ట్ చేశాడు. అంటే శిలువ మీద నుండి కిందకి వెళ్ళి గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసే అవకాశం లేదు. మనకు అవకాశం ఉంటే ప్రార్థన చేయాలి. అవకాశం లేని పరిస్థితులు ఒకసారి ఎట్లాంటి మరి పరిస్థితులు వస్తాయి? ఆ పరిస్థితుల్లో మనం బస్సులో ఉన్నా, మనం ట్రైన్లో ఉన్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, అది ఏ సమయమైనా సరే, అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని పరిస్థితులలో ప్రార్థనలు ఆలకించే దేవుడని మన దేవుడు. హల్లెలూయా, ఇది మనం గ్రహించాలి. అంతేగాని గదిలోకి వెళ్ళి చేస్తేనే దేవుడు వింటాడు అనేది అది ఉట్టి మాట. ఈ టైంలో చేస్తేనే దేవుడు వింటాడు. ఇదిగో తెల్లవారుజామున 4 గంటలకు మోకరిస్తేనే దేవుడు వింటాడు, లేకపోతే 3:30 మోకరిస్తే దేవుడు. ఇవన్నీ అబద్ధాలండి. దేవుడు ఏ టైంలో అయినా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రశాంతంగా దేవుణ్ణి మనం అడగాలి. దేవుణ్ణి ప్రార్థన చేసి క్లారిటీగా అడగాలి. అలా అడగటం అంటే దేవునికి ఇష్టమండి. ఇది ఇక్కడ అతడు సమయం కాని సమయంలో అడుగుతున్నాడు. అర్ధరాత్రి అది కాని సమయం అయినా సరే దేవునికి మాత్రం ఆ సమయం, ఈ సమయం అనేది ఏది లేదండి. అన్ని వేళల్లో ప్రార్థన ఆలకించే దేవుడు. బాబు పాడుతూ ఉంటాడు కదా, అన్ని వేళలా వినువాడు నీ ప్రార్థన అన్నియో. అన్ని వేళలా వినేవాడు మన ప్రార్థనలన్నీ. నిజంగా అన్ని వేళలా, ఆ వేళ ఈ వేళ కాదు, అన్ని వేళలా వినే దేవుడు మన దేవుడు. సరే ఒకసారి మనం ఆలోచిస్తే 4 విషయాలు మీకు చెప్పాను, 5వ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏంటండి 5వ విషయం అంటే, ఒకసారి మనం చూద్దాము ఇక్కడ ఒక మాట 5వ వచనంలో మళ్ళీ మనం చూస్తాను చూడండి. మరియు అతడు వారితో ఇట్లనను, మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు ఇమ్ము, ఎందుకు నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పాను. అంటే ఇప్పుడు ఎవరి కోసం అడుగుతున్నాడు ఈయన? తన కోసం కాదు. తినేశాడు, ఫుల్గా తినేశాడు, పడుకున్నాడు, సగం నిద్రలో ఉండగా వచ్చాడు, తలుపు కొట్టాడు తన స్నేహితుడు. ఇప్పుడు తన స్నేహితుడికి పెట్టడానికి ఈయన ఇంట్లో ఏమి లేదు, కనుక ఈయనెళ్ళి ఈయన స్నేహితుడిని అడుగుతున్నాడు. ఎవరి కోసం అడుగుతున్నాడు? ఈయన కోసం కాదు, ఈయన తినడానికి కాదు, తన స్నేహితుడిని పెట్టడానికి. అంటే ఈ ప్రార్థన ద్వారా ఎవరికి మేలు కలగబోతుంది? ఈయన ఒక ఇంటర్సెసర్, ఈయన అంతే. అంటే విజ్ఞాపనకర్త ఎవరి కోసం? తన స్నేహితుని కోసం. ఇతని కోసం అడగట్లే, ఇతని భార్య కోసం అడగట్లే, ఇతని పిల్లల కోసం అడగట్లా. వీళ్ళందరూ ఫుల్గా తినేసేసి మరి ఏం వండుకున్నారో, చేపల కూర వండుకున్నారో, మాంసం కూర వండుకున్నారో, లేకపోతే ఆమ్లెట్ వేసుకు తిన్నారో, లేకపోతే పచ్చడి తిన్నారో, ఏదో మొత్తాన్ని తినేసారో, శుభ్రంగా పడుకున్నారు. ఈ భుజం మీద కొడుకు, ఈ భుజం మీద కూతురు, ఇద్దరు పడుకుని ఉన్నారు. ఇద్దరిని జో కొడుతూ ఈయన పడుకున్నాడు, ఇప్పుడు వచ్చి తలుపు కొట్టాడండి. అరే ఫ్రెండ్, ఇప్పుడు ఆ ఫ్రెండ్ వచ్చేటప్పటికి ఒక్కసారి ఆలోచించండి, ఈయన మాత్రం అంతా ప్రశాంతంగా పడుకున్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళ దేశాలన్నీ ఊడ్చేశారు, దేశాలన్నీ ఊడ్చి పక్కన పెట్టేశారు. ఇప్పుడు అడిగి పెట్టడానికి మాత్రం ఏమీ లేదు, కనుక ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అడుగుతున్నాడు, అరే నాకు 3 రొట్టెలు ఇవ్వరా, నాకు 3 రొట్టెలు ఇవ్వరా, నా ఫ్రెండ్ వచ్చాడు అర్ధరాత్రి వేళ, వాడికి పెట్టడానికి ఏమి లేదురా, వాడు ఆకలి అంటున్నాడు రా, వాడు అడిగి పెట్టడానికి ఏదైనా కావాలా, అరే ప్లీజ్ రా. బతునాడుతున్నాడు. ఎవరి కోసం బతునాడి ప్రార్థన చేస్తున్నాడు అంటే తన స్నేహితుని కోసం బతునాడి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజున ప్రియ దైవ జనాంగమా, మన కోసం ప్రార్థన చేసుకునే ప్రార్థనలు దేవుడు ఆలకించే దానికంటే ఎప్పుడు ఎక్కువ ఏ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడో చెప్పనా? మనం ఇతరుల కోసం ప్రార్థించే వారమై ఉంటే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. యోబుని గురించి ఒక మాట మీకు నేను చెప్పనా? 42వ అధ్యాయము యోబు గ్రంథంలో 10వ వచనంలో మనం పరిశీలిస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. చూడండి, అతను ఇదివరకు ఎంత క్షేమంగా ఉండేవాడో ఆ క్షేమస్థితి మరలా వచ్చేసింది. అంటే ఈ మధ్యకాలంలో యోబు ప్రార్థన చేసుకోలేదా? అయ్యా నన్ను బాగుచేయి అయ్యా, నాకు ఆరోగ్యమే అయ్యా, అయ్యా నాకు ఆస్తులు అన్నీ హరించిపోయినాయి, తినటానికి లేని పరిస్థితి వచ్చింది అయ్యా, అయ్యా నన్ను దీని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో, కానీ ఆ ప్రార్థనలన్నీ దేవుడు యాక్సెప్ట్ చేయకపోయినా
ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నాడు? యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని, అంటే ఈ కిట్టుకు గమనించారా? ఈ ఫార్ములా ఏంటో చెప్పనా? తన కోసం తన ప్రార్థన చేసుకున్నంత సేపు దేవుడు ఆలకించకపోవచ్చేమో, కానీ స్నేహితుల కోసం ప్రార్థన చేస్తుంటే ఈయన దేవుడు దీవించాడు. ఈయనకి దేవుడు పూర్వం కలిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు, రెండంతలు అధికంగా ఇచ్చాడు. ఒకసారి ఆలోచించండి, స్నేహితుల కోసం ప్రార్థన చేసే ఆ తత్వం అంటే దేవునికి చాలా ఇష్టం. కనుక మనకేది ఇష్టం అంటే మన కోసం మొత్తం ప్రార్థన అలిసిపోయే వరకు మన కోసం ఊగి 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 చేసుకొని ఇక ప్రార్థన అంతా ఇక మనకు అలిసిపోయిన తర్వాత అప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు గురించి మనం చేస్తాం. అది కూడా చేయకపోతే బాగోదు కదా, నలుగురు కోసమైనా చేయండి అన్నారు కదా, ఏదో నలుగురు కోసం ఏదో చేయాలి. నేను అంటున్నా నా ప్రార్థనా స్టైల్ కానీ దేవుడికి ఇష్టమైన ప్రార్థనా స్టైల్ కానీ ఏంటో చెప్పనా? అందరి కోసం చేసి లాస్ట్లో మన కోసం చేసుకోకపోయినా పర్లా, ముందు మనల్నే ముందు పెడతాడు దేవుడు. మనకు కావాల్సిన దేవుడు మనకిస్తాడు. అది దేవుని స్టైల్, దేవునికి ఇష్టమైన స్టైల్ అది. ఇదిగో యోబు విషయంలో మనకు అది అర్థమవుతుంది. యోబు తన స్నేహితుల నిమిత్తం, స్నేహితుల క్షేమంగా ఉండాలని యోబు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. భారం కలిగి యోబుకు కావాల్సిన క్షేమస్థితిని, పూర్వం కలిగిన క్షేమస్థితి కంటే అధికమైన క్షేమస్థితిని యోబుకు మరలా దేవుడిచ్చాడండి. హల్లెలూయా. అంటే మనల్ని దేవుడు బ్లెస్ చేయాలంటే మనం మన స్నేహితుల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, వాళ్ళ క్షేమంగా ఉండాలి, వాళ్ళు బాగుండాలని, మనకు పరిచయస్తులైన మన సంఘ బిడ్డలందరి కొరకు, మనకు తెలిసిన వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని అలా ఏమంటే, నేను మన వాళ్ళ పేర్లు చెప్తాను, మన వాళ్ళ పేర్లు చెప్పే కొంతమంది పేర్లు నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు నాతో అంత కనెక్ట్ అయ్యి ఉండరు. ఏదో వస్తారు, ఏదో మొహం చూపించుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. అసలు వాళ్ళ గురించి ఏది మనకు తెలియకుండా చేస్తూ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే అలా టచ్ మీ నాట్ అన్నట్టు. కానీ మందిరానికి వచ్చినప్పుడు అందరి ముఖాలు నాకు ముఖాలు నా ముందు ఉంటాయి కదా, అందరినీ గమనిస్తాను. పలానా ఓకే ఓకే వచ్చా, అందరూ నాకు తెలుసు కదా. ఆ ముఖాలను ముందు పెట్టుకోవాలి. అయ్యా పలానా బ్రదర్ ఉన్న, ఆ బ్రదర్ని మీరు దీవి, అయ్యా పలానా సిస్టర్ ఆ సిస్టర్ మీది అంటూ, ఆ పలానా వాళ్ళ పేరు తెలియకపోయినా సరే ఇదిగో నా మదిలోకి వచ్చిందంటే ఇప్పుడు దేవుని మదిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నా మదిలో ఎవరి గురించి చేస్తానో తెలుసు. మీకు అందరి పేర్లు తెలియపోవచ్చు, మీరు ఒకవేళ అది మీరు అంటారేమో, ఎక్స్క్యూజ్ తప్పించుకుంటారేమో ముందు చెప్తున్నాను. మీకు అందరి పేర్లు తెలియపోవచ్చు, కానీ అందరి ముఖాలు తెలుసు. అందరు కాకపోయినా కనీసం సగం మంది ముఖాలు తెలుసు. వాళ్ళ కోసమేనా ప్రభు? ఆ బ్రదర్ ప్రభా అయ్యా చక్క పలకరిస్తాడయ్యా, ఆ బ్రదర్ని దీవించండి అయ్యా. ఈ సిస్టర్ ప్రభా చక్కగా ప్రభా పలకరిస్తుంది అయ్యా, ఆ సిస్టర్ మీరు దీవించండి అంటూ మీ బ్రదర్స్ కొరకు, సిస్టర్స్ కోసం, అయ్యా మీ కుటుంబ సభ్యుల కోసం ఎలా ప్రార్థన చేస్తున్నారో మన సంఘ సభ్యులందరి కోసం, పరిచయం ఉన్నంత వరకు మన సంఘ సభ్యుల కొరకు, అలాగే మీకు పరిచయస్తులు, మీ స్నేహితులు, మీ బంధువులు వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తే మీరు క్షేమంగా ఉంటారు. మీకు దేవుడు బ్లెస్ చేస్తారు. ముందు మీ కుటుంబాన్ని బ్లెస్ చేసి ఆ తర్వాత ఆ కార్యం చేస్తాడని దేవుడు. చూడండి బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట, మనం చక్కగా ఉండాలంటే మనం ఏం చేయాలో తిమోతిలకు రాసిన మొదటి పత్రికలో ఆ మాట మనం చూస్తాం. చూడండి ఆ ఒక్క మాట చూసుకొని మనం ముగించేసుకున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. చూడండి చూడండి, ఎలా బ్రతుకు నిమిత్తం? నెమ్మదిగా బ్రతకాలంటే, సుఖంగా బ్రతకాలంటే. ఒకసారి మీరు చెప్పండి, ఎలా బ్రతకాలి? నెమ్మదిగా బ్రతకాలంటే, సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలంట? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. చూడండి చూడండి చూడండి, ఎవరి కోసం చేయాలి? ఇక్కడ మనం ఏంటంటే మనుషులందరూ దాన్ని పక్కన పెట్టేస్తాం. రాజుల కొరకు, అధికారుల కోసం చేయమన్నాం, వాళ్ళ కోసమే చేస్తాం, కానీ మనుషులందరి కోసం చేయం. మనుషులందరూ అంటే మనకి పరిచయమైన మనుషులంతా, ముఖపరిచయమైన ముఖాన్ని ముందుకు తెచ్చుకొని ప్రార్థన చేయండి. పేరు తెలిస్తే పేరు పెట్టి ప్రార్థన చేయండి. పరిచయమైన మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థనలు విజ్ఞాపనలు చేయటం మూడోచనలు అంటారు. చూడండి, ఇది మంచిదియో, మన రక్షకుడును దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది మంచిదంట, దేవునికి అనుకూలం అంట ఇలా చేయటం. చూడండి చూడండి, ఇందాక అతని ప్రార్థన దేవుడు వింటానికి కారణం ఏంటండి? అతడు తన స్నేహితుని కొరకు అడుగుతున్నాడు. బతులాడి బతులాడి మరీ అడుగుతున్నాడు, తన స్నేహితుని కొరకు అడుగుతున్నాడు. అది నచ్చిందండి, తన కోసం కాదు తన స్నేహితుని కొరకు అది నచ్చింది. దాన్ని బట్టే అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. ఇప్పుడు 5 విషయాలు మీకు చెప్పాను. ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే మనం ఎలా ఉండి ప్రార్థన చేయాలి? అటువలే మీరును ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలు దేవుడు వింటాడు. అటువలే ఎటువలే? ఇదిగో ఈ ఉదాహరణలో చెప్పినట్టు వలే. ఏమండి, వాడు ఎలా ప్రార్థన చేశాడు, అతని ప్రార్థనకు జవాబు ఎందుకు వచ్చింది? 5 విషయాలు మీకు వివరంగా చెప్పాను నేను. మొదటి మాట,
స్నేహితులుగా ఉండి ప్రార్థన చేశాడు. అతను స్నేహితుడు. ఈరోజు మనం దేవునికి స్నేహితులం అవ్వాలి. ఎప్పుడు అవుతామో మీకు చెప్పాను నేను. రెండవది, మనం దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలా అడగాలి? అతడు ఎలా అడిగాడు? అతనిలాగా అడగనన్నాడుగా. అతను స్నేహితుడై ఉండి అడిగాడు. మొదటి మాట, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడిగాడు. మాటిమాటికి అడిగాడు అంటే సిగ్గుపడకుండా మాటిమాటికి అడిగాడు. అలాగే మనం కూడా దేవుని ముందు సిగ్గుపడకుండా మాటిమాటికి అడగాలి. ఇక మూడోది, మనం ఎలా అడగాలి? వాడు అడిగాడు ఒక మాట, నాకు మూడు రొట్లు అయ్యా అని, నాకు మూడు రొట్లు అయ్యా అని క్లారిటీ ఉంది అతని ప్రార్థనలో. ఇది నాకు ఇది ఇవ్వయ్యా, ఒక క్లారిటీ. ఇదిగో మన ప్రార్థనలో కూడా ఒక క్లారిటీ, నాకు ఇది ఇవ్వయ్యా. ఇక నాలుగోది, అడగరాని టైము. ఈ టైంలో అడిగితే బాగోదు అది లేదు స్నేహితుడు. ఇక అడగరాని టైము, ఆ టైం ఈ టైం లేదో, ఏ టైం అయినా సరే నా స్నేహితుడు. నాకేంటి భయం ఏంటి? నా స్నేహితుడు అడగరాని టైం అంటూ లేదు అంటూ, అడగరాని టైంలో అది అర్ధరాత్రి వేద అడగకూడదు, కదిలించకూడదు. కానీ ఆ సమయం ఈ సమయం అనేది ఉండదు. ఇక వెళ్ళిపోయి తలుపు కొట్టేసి అడుగుతున్నాడండి మాటి మాటికి. అంటే అడగరాని టైం అంటూ ఏది లేదు, ఏ టైం అయినా దేవుని ప్రార్థన చేయొచ్చు. ఇక ఐదో మాట, తన కోసం ప్రార్థన చేసుకునే కంటే ఎవరి కోసం చేస్తున్నాడంటే తన స్నేహితుని కొరకు, ఇతరుల కొరకు, పొరుగువాని కోసం ప్రార్థన చేస్తున్నాడు. అది నచ్చిందండి. ఈరోజు మరి మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాలండి. మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలంటే మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? అటువలే ఎటువలే, అది ఆళ్ళలాగా. మనం ఒరిజినల్ మన భాషలో, మన వాడుక భాషలో చెప్పాలంటే ఆడు ఎలా చేసాడో అలా చేస్తే మీ ప్రార్థనలు కూడా దేవుడు జవాబు ఇస్తాడు. ఆడు ఎలా చేసాడో ఐదు విషయాలు విన్నారు. మనం కూడా అలా చేసి దేవుని అనుగ్రహాన్ని పొందుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. మేము కూడా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించారు. మేము కూడా అలా ప్రార్థన చేస్తామయ్యా. మాకు ప్రార్థన చేసే విధానం నేర్పించారయ్యా. కృతజ్ఞతలయ్యా. అలా ప్రార్థన చేసి మీ ద్వారా పొందుకోవటం మాకు నేర్పించండి అయ్యా. మమ్మల్ని బలపరచండి అయ్యా. ప్రవచనంలో మనం ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు వచ్చి మమ్మల్ని ప్రార్థనలో నడిపించి మన కొరకు ప్రార్థన చేస్తాను. అందరు ప్రార్థనలో కృతగల దేవుని వైపు చూద్దాం అయ్యా. అలా ఉండి మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. అందరూ అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించి ప్రారంభించబడినటువంటి లైవ్ ప్రోగ్రాంలో ఇంతవరకు కూడా దావీదును నిలబెట్టుకుని మనందరితో దేవుడు మాట్లాడారు. ప్రభువా, మేము ఎలాగ ప్రార్థన చేయాలో మీరు మాతో మాట్లాడేవయ్యా. నిజమేనయ్యా, మా ప్రార్థన స్టైల్ మేము మార్చుకోవడానికి సహాయం ఇచ్చేనంటూ ప్రార్థన చేద్దాం. ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. మేము నాయన ఇక నుండి ప్రభువా ఇతరుల కొరకు, స్నేహితుల కొరకు ప్రభువా మేము ప్రార్థిస్తామయ్యా. దయచేసి ప్రభు అనేక మంది కొరకు విజ్ఞాపనకర్తలుగా మేము ఉంటామయ్యా. దయతో సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థించినప్పుడు ఏ అంశమైతే జరగాలనుకుంటున్నామో ఆ అంశాన్ని పెట్టి మనం ప్రార్థన చేద్దాం. కృపకల దేవుడు కార్యం చేయబోతున్నారు. మాటి మాటికి గోజాడే అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించాలని ప్రార్థన చేద్దాం. అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా సహాయం చేయండి, కృప చూపించండి. ఎబ్బేజి ఎలాగైతే ప్రార్థించారో మనము కూడా అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ప్రభువా సహాయం చేయమంటూ మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అందించినటువంటి దావీదును ఇంకనూ దేవుడు బలపరచాలని, కృప చూపించి సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ఇంకో అనేక ఆత్మల కొరకు దేవుడు బలపరిచి వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. అలాగే మన యొక్క సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం. పెతస్తా సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘాలు ఉన్న ప్రతి బిడను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని, చిట్నర్ సంఘము కొరకు అటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే చిట్నర్ సంఘము కొరకు అటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే పటమడ సంఘము కొరకు అటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే నిమ్మతోట సంఘము కొరకు అటువంటి విశ్వాసులందరి కొరకు,
అలాగే రాజరాజపేట సంగమ కొరకు అక్కడ విశ్వాసులందరి కొరకు బొగ్గిలి సంగమ కొరకు అక్కడ విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎంత మంది అయితే ప్రార్థన సహాయం కోరుతున్నారో వారందరి జీవితాల్లో దేవుడు మేలు చేయాలని, సమస్యల్లో ఉన్న బిడలకు దేవుడు విడుదల ఇవ్వాలని, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడలకు ఉద్యోగ విషయాల్లో స్థిరమైనటువంటి జాబ్స్ ను వారికి దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడలకు దేవుడే సహాయం అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని దేవుడు పోషించాలని ప్రార్థన చేద్దాం. గర్భఫలం లేని బిడలకు దేవుడు గర్భఫలం ఇవ్వాలి. వివాహాల కొరకు సిద్ధపడిన బిడలకు వివాహ విషయాల్లో మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు పుట్టిన రోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడల జీవితాల్లో ఈ సంవత్సరము నూతనమైన కార్యాలు వారి కుటుంబాల్లో దేవుడు జరిగించాలి. నూతన ఆశీర్వాదముతో దేవుడు నింపాలని ప్రార్థన చేద్దాం. కృపగల దైవం మా సహాయం ఇచ్చేయండి. ఈ కరోనా వైరస్ ను దేవుడు పూర్తిగా తొలగించాలని ప్రార్థన చేద్దాం. విస్తృతం అయిపోయింది, దేవుడు ఒక్కడే తగ్గించగలడు. యెషయా మీరు తగ్గించండి, కృప చూపించి మేలు దయచేయండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు కూడా మన సంఘ బిడల ఎఫెక్ట్ కాకుండా దేవుడు తన కాపుదల కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. చాలా మంది కరోనా వైరస్కి ఎఫెక్ట్ అయిపోయారు, వారందరినీ దేవుడు ముట్టి స్వస్థపరిచి ఆ కుటుంబాల్లో దేవుడు నెమ్మది ఆదరణ కలిగించాలని ప్రార్థన చేద్దాం. అలాగే మన యొక్క దేశం యొక్క నాయకుల కొరకు, ప్రధానమంత్రి గారి కొరకు, రాష్ట్రాల మంత్రుల కొరకు ప్రార్థన చేద్దాం. మన రాష్ట్రము కొరకు ప్రార్థన చేద్దాం. సీఎం గారి కొరకు, మంత్రులందరి కొరకు ప్రార్థన చేద్దాం. అధికారంలో ఉన్న ప్రతి బిడను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని మేలు చేసి కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. విజయవాడ పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడు కృప చూపించాలని. రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో కేసులు లేకుండా దేవుడే సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. అయ్యా సహాయం ఇచ్చేయండి. భయంకరమైనటువంటి మరణాలు జరుగుచుండగా దేవుడు తన కాపుదల కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. పోలీసు శాఖ వారి కొరకు ఎంతో ప్రయాసపడుచున్నారు, బిడ్డల కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. మున్సిపల్ శాఖ వారి కొరకు ప్రార్థన చేద్దాం. డాక్టర్స్ కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా మీరు కృప చూపించండి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అంటూ ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ ఎక్కువగా ఉంది, దేవుడే ఆ ఉగ్రతను తప్పించాలి. ప్రభువా నువ్వు ఆజ్ఞాపించండి అయ్యా. నువ్వు అనుకుంటే ఈ రాత్రి ఆ యొక్క ఉగ్రత నుండి నువ్వు తప్పించే దేవుడవయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోమంటూ ప్రార్థన చేద్దాం. పెతెస్తా సంపూర్ణ సువార్త సవాసములో ఉన్న ప్రతి కుటుంబం చుట్టూ దేవుడు తన కాపుదల కంచి వేసి మేలు చేయాలని, ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలి, కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించే దేవుడు, కృప చూపించి సహాయం చేయాలని మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా మహాగణుడైన దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో లైవ్ ప్రోగ్రాం చూసేటువంటి కృపను మాకు అనుగ్రహించినందుకు ప్రభు నీకే స్తుతులు స్తోత్రాలు. ప్రభు ఏమిచ్చిన రుణము తీర్చుకోగలము నాయన. ఈ క్షణం వరకు ప్రభు మమ్మల్ని సజీవు లెక్కల ఉండి ఆరోగ్యవంతులుగా ఉంచినందుకై స్తుతులు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా మా కొరకు, మా కుటుంబాల కొరకు కాకుండా ఇతరుల కొరకు, స్నేహితుల కొరకు ప్రభువా, అనేక మంది నాయన రక్షణ లేక నశించిపోతున్న వారి కొరకు ప్రభువా ప్రార్థించే బిడలుగా లేవనెత్తమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు ప్రభువా మేము ఏదైతే ప్రార్థిస్తున్నామో ప్రభువా ప్రత్యేకించి నాయన నీ సన్నిధిలో చెప్పుకొని ప్రభువా మీ మొరపెట్టకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎన్నోసార్లు తట్టుకోలేనిటువంటి పరిస్థితిలో, భరించలేనిటువంటి పరిస్థితిలో నీ సన్నిధిలో ప్రభు ప్రార్థించినప్పుడు మీరు మాకు విడుదలిచ్చిన దేవుడవు, సహాయం చేసిన దేవుడవు కదా తండ్రి. అయ్యా ఈ రాత్రి కాలమందు కరోనా వైరస్ నుంచి పూర్తిగా విడుదల పరచమని వేడుకుంటున్నామయ్యా. ఆ ఉగ్రత నుండి తప్పించమని వేడుకున్నాం. మా దేవుడు
దేశాన్ని రాష్ట్రాన్ని ప్రభువా విజయవాడ పట్టణాన్ని మేము ఉంటున్న పట్టణాల్లో ప్రాంతాల్లో ప్రభువా నాయనా అయ్యా మీరు ఒక్కసారి కృప చూపించండి అయ్యా కాపాడమని వేడుకుంటున్నాం విడుదల పరచమని వేడుకుంటున్నాం దయచేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మేలు దయచేయమని నాయనా ఇంతవరకు నాయనా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి అయ్యా నువ్వు ఉన్నావు కాబట్టే ప్రభువా ప్రతి విషయంలో మాకు అండగా నిలబడి తోడుగా నిలబడి సహాయం చేస్తున్న దేవానికి స్తోత్రాలు సమస్యల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్న బిడ్డలకు మీరు విడుదల దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్న బిడ్డలకు నెమ్మది మనశ్శాంతిని దయచేయమని నాయన అయ్యా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి కుటుంబములో ప్రభువా నీ నెమ్మది దయచేయండి మనశ్శాంతి దయచేయండి మా సమస్యలకు పరిష్కారం ఇచ్చి విడుదల దయచేయమని ప్రతి కుటుంబాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామమున చిన్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మయని సహవాసం మనకిను భూలోకములో ఉన్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునే గాక ఆమేన్ వేసు రక్తమే చెయ్యి సిలువ రక్తముకే చెయ్యి పాదికి అంత నాశనం యేసు నామ సంపూర్ణ విజయము కలుగుని గాక ఆమేన్ 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 అందరికి వందాలండి లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అది సీన్ లేదు శ్రమకంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమనే ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా ఆడియో జంక్షన్